చేసే గుణం గలవాడు జగన్మోహన్ రెడ్డి. అదే పద్ధతిలో వాళ్ళ నాన్నగారు కూడా అదే పద్ధతిలో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పద్ధతిలో ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 14 సంవత్సరాలు ఆయన ఎప్పుడు కూడా చెప్పింది నెరవేర్చిన దాఖలాలు ఏమాత్రం లేవు. అదే కాదు, ఆయనకు పిల్లనిచ్చిన మామనే ఎన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ ఫ్యామిలీలో 2 ఎకరాల భూమి గల చంద్రబాబు నాయుడు ఆ ఫ్యామిలీలోకి పోయి ఎన్టీ రామారావు కూతుర్ని చేసుకున్న తర్వాత ఆ ఫ్యామిలీలో ఎవరిని కూడా పైకెక్కనీయకుండా వాళ్ళని అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అంటే మామను కానీ బావమర్దులను కానీ ఆ కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టిన వాడు చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తి ప్రజల్ని ఏ విధంగా చూస్తాడు అనేది మీరు ప్రతి ఒక్కరూ గమనించాలి. అదే జగన్మోహన్ రెడ్డి ఆయన పాదయాత్రలో ప్రతి ఒక్కళ్ళని గమనిస్తూ వెళ్ళాడు. 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజలు ఎలా ఉన్నారు అనే విధంగా ఆలోచించి వాళ్ళని అందరినీ చూడటం, తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ నవరత్నాలు ప్రోగ్రాం పెట్టడం ప్రతి ఒక్కళ్ళకి అన్ని విధాలు ఉపయోగపడుతూ వస్తున్న గుణం గల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏదైనా సరే చెప్పింది చెప్పినట్టు చేస్తాడు. ఆయన ఒకటే మాట చెప్తున్నాడు, నా వల్ల మీరు సహాయం పొంది ఉంటేనే నాకు ఓటేయండి అని చెప్పగలిగిన ధైర్యం గల ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్. మేమిద్దరం కూడా మీకు ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తులమే. మాతో పోటీ చేసే వాళ్ళు మాత్రం ఇక్కడ వాళ్ళు మాత్రం కాదోళ్ళు. అది మేము చెప్పడమే కాదు, మీరు కూడా తెలుసుకోండి, మీరు కూడా ఎంక్వైరీ చేయండి వాళ్ళకి. వాళ్ళని ఎవరైనా సరే వాళ్ళకి సపోర్ట్ చేసినారు అంటే ఎలక్షన్ అయిపోయిన తెల్లవారి వాళ్ళు మీకు కనిపించరు. చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇటువంటివన్నీ కూడా అందరూ గ్రహించండి. మీ లోకల్ లీడర్స్ని కనుక్కోండి, ఏంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి వీళ్ళ పరిస్థితి ఏమిటి అనేది కనుక్కోండి. ఏమి చేసినా సరే మనకు ఇన్ని సంవత్సరాల క్రితం స్వతంత్రం వచ్చినా కూడా ఇటువంటి పథకాలు పెట్టింది రాజశేఖర్ రెడ్డి, ఆయన తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఒక్కళ్ళని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ గమనించండి. రేపు జరిగే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డికి ఫ్యాన్ గుర్తు మీద వేసి మమ్మల్ని గెలిపించిన రోజు మీ పథకాలు మళ్ళా కంటిన్యూ అవుతాయి. ఖచ్చితంగా వేరే పథకాలు కూడా రేపు మేనిఫెస్టో కొత్త మేనిఫెస్టో విడుదలవుతుంది, ఇంకా మంచి పథకాలు వస్తాయి. మిమ్మల్ని అన్ని విధాలు కాపాడుకుంటూ వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మనం ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డిని నిలబెట్టుకున్న రోజు ప్రజల భవిష్యత్తు చాలా మంచిగా ఉంటుందని చెప్తూ